అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస రెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మనం ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నప్పుడు దానికి ఎంత కంకర పడుతుంది, ఎన్ని ఇటుకలు పడతాయి అనే విషయం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విషయానికి వచ్చేస్తే, మనం ఒక కొత్త ఇంటిని కట్టుకోవాలన్నప్పుడు ఎంత కంకర పడుతుంది అనే విషయం. అంటే మనం ఒక స్లాబ్ ఏరియా ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేసుకోవడం ఈజీ అయిపోతే, మనం దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడం కూడా మనకి ఈజీ అయిపోతుంది. అంటే మనకు ఒక కంకర కావాలంటే 0.9 CFT ఫర్ 1 SFT ఆఫ్ స్లాబ్ ఏరియా. అంటే 1000 SFT కనుక మనం ఇల్లు కట్టుకుంటుంటే 0.9 అంటే 900 CFT, అంటే 9 యూనిట్ల కంకర మనకి కావాలి. ఇది సింపుల్ కదా. అంటే మనం 1000 SFT కట్టుకోవాలంటే మనకు 9 యూనిట్ల కంకర తెచ్చుకుంటే మనకు అన్నిటికీ సరిపోతుంది. భీములకి, ఫుటింగ్లకి, కాలాలకి, స్లాబ్కి, అన్నిటికీ సరిపోతుంది అన్నట్టు. అదేవిధంగా ఇటుకలు, మనం ఇటుకలు ఎంత కట్టుకోవాలి అంటే, మనం ఒక ఇటుకలు తెచ్చుకున్నప్పుడు రెడ్ బిక్ తెలుసు కదా, 9 ఇంచులు, 4 ఇంచులు, 3 ఇంచుల సైజు ఉంటుంది. అవి కనుక మనం బయట గోడలు అంటే 9 ఇంచుల గోడలకైతే 8 ఇటుకలు పడతాయి అన్నట్టు. 1 SFT స్లాబ్ ఏరియాకి 8 ఇటుకలు పడతాయి. అదే లోపల గోడలు అంటే బాత్రూములు కానీ, పార్టీషన్ వాల్స్ కడతాం కదా, 4.5 ఇంచెస్ వాళ్ళు, అంటే రూమ్ స్పేస్లు కనుక మనం కంఫర్టబుల్గా ఉండటం కోసం మనం 4.5 ఇంచెస్ వాళ్ళు కడతా ఉంటాం. ఈటికైతే మాత్రం 4 బ్రిక్స్ పడతాయి అన్నట్టు 1 SFTకి. అంటే 8+4 అంటే 12 ఇటుకలు మన 1 SFTకి పడతాయి అన్నట్టు. అంటే ఒకవేళ 1000 SFT మనం ఇల్లు కట్టాలనుకుంటే 1000 × 12 అంటే 12000 ఇటుకలు మనకి అవసరం అవుతాయి అన్నట్టు. దేనికి? కట్టుబడులకు మొత్తం టోటల్గా పారాపెట్టు అన్ని కలిపేసేసి 12000 ఇటుకలు మనం కనుక పెట్టుకుంటే మన ఇల్లుని ఈజీగా మనం కట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు తెలుసుకున్నాం కదా, కంకర ఎంత పడుతుందో తెలుసుకున్నాం, ఇటుకలు ఎంత పడుతుంది. ఇది ఈరోజు చెప్పదలుచుకున్న విషయం అన్నట్టు. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.